హలో గైస్, అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు జాక్పాట్ చివర్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఈరోజు అయితే మీకు నేను టౌట్ క్లాక్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ ఎంతవరకు వచ్చింది ఏమైనా చూపించబోతున్నాను. మనం వీడియోస్ చేయక దాదాపుగా ఈ మధ్య కొంచెం గ్యాప్ అయితే వచ్చింది. దానికి కొన్ని సర్టెన్ రీజన్స్ వల్ల అయితే మనం కొన్ని వీడియోస్ అనేది చేయలేదన్నమాట. కానీ ఇప్పటి నుంచి అయితే మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ అనేవి అప్లోడ్ అవుతాయి. అవి చూసి మళ్ళీ మనల్ని ఆదరిస్తారని కోరుకుంటూ ఇంకా ఆలస్యం చేయకోకుండా లెట్స్ స్టార్ట్ ద వీడియో. మన అనంతపురం టవర్ క్రాక్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ గురించి మనం మాట్లాడుకుంటే, టవర్ క్రాక్ బ్రిడ్జ్ పనులు దాదాపుగా కంప్లీట్ అయ్యే స్టేజ్కి అయితే వచ్చేసాయి. కొన్ని నెలల సమయంలోనే మనమంతా కూడా ఈ టవర్ క్రాక్ బ్రిడ్జ్ పైన అయితే ప్రయాణిస్తాం. బ్రిడ్జ్ అంతా కూడా నేషనల్ హైవే 42 అనంతపూర్ అర్బన్ లింక్. రీసెంట్గా ఈ బ్రిడ్జ్ పైన కూడా మనకు గ్రిడర్స్ అనేవి లాంచ్ చేశారు. మనకు ఏదైతే గ్యాప్ అయితే ఉండిందో రైల్వే గేట్ పైన, ఆ గ్యాప్ పైన కూడా గ్రిడర్స్ అనేవి లాంచ్ చేశారు. ఫిబ్రవరి 27వ తేదీనైతే ఆ గ్రిడర్స్ అండ్ అలాగే దానికి సంబంధించిన పరిసరాలు అండ్ అలాగే మిషన్స్ ఎక్విప్మెంట్ అంతా కూడా 27వ తేదీనైతే తెచ్చారన్నమాట. కానీ ఈ బ్రిడ్జ్ పైన గ్రిడర్స్ ఆ గ్యాప్లో ఏదైతే రైల్వే గేట్ పైన గ్యాప్లో ఈ బ్రిడ్జ్ పైన ఐరన్ గ్రిడర్స్ అయితే 3 మార్చ్నైతే వేశారు. మనకు లెఫ్ట్ సైడ్ బ్రిడ్జ్ కూడా ఆల్మోస్ట్ ఆల్ రెడీ అయిపోయింది. దీనిపైన మ్యాట్స్ అనేవి వేశారు. ఈ మ్యాట్స్ తర్వాత అయితే రోడ్ అనేది వేస్తారు. ఇక్కడ మనం కింద నుంచి చూసుకుంటే ఈ కింద అతి త్వరలోనే పెద్ద మార్కెటింగ్ స్పాట్ అయితే కాబోతుంది. మనము ఎక్కడైతే ఐరన్ గ్రిడర్స్ లాంచ్ చేశారో ఇక్కడ మనం చూసుకుంటే పనులు అనేవి చాలా ఫాస్ట్గా జరుగుతూ ఉన్నాయి. అండ్ అలాగే ఇక్కడ చూసుకుంటే మనకు కింద ట్రైన్ వెళ్తుంది అన్నమాట. అండ్ అలాగే పైన అయితే రీసెంట్గా ఐరన్ గ్రిడర్స్ అనేవి లాంచ్ చేశారు. మనకు ప్రభుత్వం కావచ్చు అండ్ అలాగే ఎస్ఆర్సీ కన్స్ట్రక్షన్ బృందం కావచ్చు, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈ బ్రిడ్జ్ని అతి త్వరగా కంప్లీట్ చేయాలని చాలా ప్రయత్నం అయితే చేస్తున్నారు. నాకు తెలిసి ఈ బ్రిడ్జ్ పనులు నెల లేదా 2 నెలల సమయంలో అయితే పూర్తిగా కంప్లీట్ అవుతాయని నేను అనుకుంటున్నాను. ఐరన్ గ్రిడర్స్ పైన అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే కడ్డీలన్నీ ఉంచి కడ్డీలన్నీ ఏర్పాటు చేసిన తర్వాత సిమెంట్ రోడ్ అనేది వేస్తానన్నమాట. సిమెంట్ రోడ్ వేసిన తర్వాత అయితే మ్యాట్లన్నీ పరిచి, మ్యాట్లు వేసిన తర్వాత అయితే మళ్ళీ దాని మీద అయితే తార్ రోడ్ అనేది వేస్తారు. ఈ కన్స్ట్రక్షన్స్ పనులన్నీ మొత్తం అంతా కూడా ఎస్ఆర్సీ కన్స్ట్రక్షన్స్ అయితే చేస్తూ ఉంది. ఈ ప్రాజెక్ట్ మొత్తం అంతా కూడా 310 కోట్ల రూపాయలతో అయితే ఈ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ అనేది ఎస్ఆర్సీ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు తీసుకున్నారు. ఈ బ్రిడ్జ్ మాత్రం కంప్లీట్ అయితే మాత్రం చాలా ఒక చరిత్రాన్ని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే మన అనంతపూర్లో ఎటువంటి ట్రాఫిక్ సమస్య అనేది కూడా ఉండదు. ఒకసారి కింద చూసుకుంటే మనకు రైట్ సైడ్ కాలువ పైన అయితే ఫుట్పాత్ లాగైతే టైల్స్ కూడా వేసేసారు ఫుట్పాత్ పైన. అనంతపురం రోజు రోజుకి చాలా డెవలప్ అవుతూ ఉంది. మనకి ఎక్కడ చూసినా రోడ్స్ అన్నీ కూడా చాలా బాగా అయితే వేస్తున్నారు. కానీ కొన్ని కొన్ని చోట్ల అయితే రోడ్లు వేసిన వెంటనే వెళ్ళిపోతున్నాయి. మనకి కొన్ని నెలల్లోనే అయితే టవర్ క్లాక్ బ్రిడ్జ్ పైన అయితే మనము ప్రయాణం మనమంతా కూడా బ్రిడ్జ్ పైన అయితే ప్రయాణిస్తాం. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు జాక్పాట్ చివర్ యూట్యూబ్ ఛానల్.